మాటలు ఈయనకి అంటే ఈయన గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఈయన చెప్పాల్సింది ఏమిటి అంటే హనీ జాన్సన్ గారు అది భాస్కర ధ్వజం కాదండి భాస్కర ద్వయం ధ్వజానికి ద్వయానికి కూడా తేడా తెలియని మీరు సౌందర్య కిల్లి గారు సారీ భాస్కర్ కిల్లి గారు సరైన పాయింట్ పెట్టారు అనుకుంటున్నారు ఏం బాబు భాస్కర్ కిల్లి అని అంటే బేబీ అని అర్థమా మరి నువ్వు బేబీ ఛాన్స్ అంటున్నావు నువ్వు మార్చిగా లేని నీ మార్చి తప్పు వచ్చిందా అయినా గజం భోజం వదిలేసి ధ్వజం ఆట పట్టుకున్నాడు బాబా మొత్తానికి ఇరిగిందిగా రాలిందిగా భోజం గజం ఆ నెక్స్ట్ రాధా మనోహర్ స్వామి మీదకి ఆడవాళ్ళని వదిలాడు అనమాట ఎవరు ఈ హనీ జాన్సనే అయితే పంపించడు బానే ఉంది అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి ఒక ఆడియోలన్నీ బయటకు వచ్చాయి అవందరికీ తెలిసినవే దాని గురించి నేను మాట్లాడాల్సిన పనేమీ లేదు మొత్తానికి ఏదో నువ్వైతే పెట్టుకున్నావు ఏమని హనీ జాన్సన్ అని బేబీ జాన్సన్ అని పెట్టుకో

నేనేదో శివశక్తిలో ఒకవేళ శివశక్తిలోనే నా వీడియోస్ అన్నీ ఒకవేళ వచ్చుంటే ఈరోజు నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఏదైనా ప్లాట్ఫామ్ లేకపోతే అప్పుడు నేను బాధపడాలి అందులోనూ నాలెడ్జ్ ఉన్నవాడికి ప్లాట్ఫామ్ అవసరం లేదు ప్లా నాలెడ్జ్ ఉన్నవాడి కోసం ప్లాట్ఫామ్స్ పరిగెట్టుకొని వస్తాయి ఏంటి బాబు ప్లాట్ఫామ్ పరిగెట్టుకుని దగ్గరకు వస్తాయా అవునులే ఆ ప్లాట్ఫామ్ మీద బొగ్గుల బండి ఒకటి పెట్టుకుని ఆ వేడి వేడిగా మొక్కజొన్నలే అనుకుని అమ్ముకోలేదు

నేను అనుకుని డిసైడ్ అయిపోయాను ఫేస్బుక్ కూడా డియాక్టివేట్ చేసేసుకున్నాను అది అనుకున్న కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఏమైంది అంటే సడన్గా అర్ధరాత్రి తలుపు ఎవరో కొట్టారు ఎవరు కొట్టారు అని చెప్పి వెళ్ళి తలుపు తీసేటప్పటికీ ఎదురుగా నాకు యేసు ప్రభు కనిపించారు ఏసుక్రీస్తు అంతా కళ్ళకు వచ్చిందట ధర్మ పోరాటం చేయమని మళ్ళీ ఆయన చెప్పిందట బాబు సౌందర్య కిల్లే నీకు నిజంగానే సిప్పు పోయినట్టుంది త్వరగా పోయి శిక్ష సౌందర్య కిల్లే సారీ భాస్కర్ కిల్లే ఎక్కువ పడుకుంటే కళ వస్తారా స్వామి నీ కరుణాక్రేమో సోదంతా చెప్పి కళ అంటాడు నువ్వేమో కళ అని చెప్పి మొత్తం సోదే చెప్తా ఉన్నావు ఇద్దరు కలిసి పడుకుని కళ నాకు కూడా నిజంగా ఏసుగారు చెప్పింది లాజిక్ అనిపించింది ఏసు కష్టాలతో పోల్చుకుంటే నా కష్టాలు పెద్ద కష్టాలే కావు పాపం వేసుకున్న గోచిగొడ్డను కూడా పాచికలాడి మరీ తీసేసుకున్నారు జనాలు ఎన్ని పనులు ఆయన దేని దేనికి వస్తారు అని ఏసేపుకి ఈ యొక్క దేవుని యొక్క దేవ దే అంటే ఏంటది ఏంజిల్

వేరే దేవుల మీద పడి డబ్బులు సంపాదించుకుంటున్నారా ఇది మాకు చెప్పినట్టు లేదు నువ్వు మీ ఇలాంటి అప్పం బప్పంగాళ్ళు అందరూ కూడా క్రీస్తు సైనికులు నీలాంటి సౌందర్య బప్పంగాళ్ళు ధర్మరక్షకులా సారీ నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు ఈరోజు మన బేబీ జాన్సన్ కూడా మనకి శత్రువేం కాదు పాపం చిన్నపిల్లవాడు పాలో పా అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో పాపం మన అమితాబ్ బచ్చన్ టైపు నేను సినిమాలోనే చూస్తాను అనుకున్నాను కానీ పాపం మన బేబీ జాన్సన్ కింద ఉన్నారు ఆయన మీద జాలి చూపండి అన్ని గ్రంథాలని తీసుకుని వచ్చామన్నారు కదా సో మీకు వేదాలు అనేవి పెద్ద విషయం ఏంటి అన్ని గ్రంథాల మీద చర్చ చేసే సామర్థ్యం మీలో ఉన్నప్పుడు వేదాలు ఆల్ కదా మీకు సో ఆ చర్చ ఏదో లేదా ఆ డిబేట్ ఏదో మీరే చేయొచ్చు కదా ఏడు బాబు మీద డిబేట్ లా ఒకసారి ఫోన్ చేస్తే ఏమన్న ఒక పాలి విని కుదరొస్తా మీ నీకు నాకు మా నాకింక ఫోన్ చేయకు అయ్యో ఎందుకు భయమా కుదరొస్తా మీ నీకు నాకు మా నాకింక ఫోన్ చేయకు అయ్యో ఎందుకు భయమా కుదరొస్తా మీ నీకు నాకు మా నాకింక ఫోన్ చేయకు అయ్యో ఎందుకు భయమా నీతో నేను మాట్లాడనేను ఫోన్ పెట్టి అంత వా ఏంటి డిబేట్ లేదు నువ్వు ఏదో మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ తో డిబేట్ అని వచ్చినట్టున్నావు

రన్నింగ్ రేస్ ఏం పరిగెడుతున్నారయ్యా నువ్వు కూడా జాయిన్ అవ్వ పద ఏంటి నీ ఆడవాళ్ళు వచ్చి హైందవస్త్రీల తో డిబేట్లు చేసిస్తారా ఏంటి నీ ఆడవాళ్ళకి హనీ ట్రాపులు కాకుండా ఇంక ఇవి కూడా నేర్పేవా ఆడవాళ్ళతో హనీ ట్రాప్లు చేయిస్తానన్నాగా నీకు దమ్ముంటే నీ మూతి మీద ఉన్నది నేసం అయితే సారీ నేసం లేదు కదా సరే నేసం నేను మొగోడివే అయితే రా తెలియజేద్దాం నువ్వు నీ డిత్తి గాని పట్టుకొనరా ఇది ట్రాపో లేకపోతే మీ డిత్తి గాడి ట్రాపో మొత్తం తెలియజేస్తా

సౌందర్య కిల్లి సారీ భాస్కర్ కిల్లికి పిచ్చి పట్టిందని ఈ వీడియో ద్వారా ఈ మాట ద్వారా మీకు తెలియబోతుంది ఒకసారి వినండి నీకు దమ్ముంటే ఆ యుహోవాన్ని తీసుకురా ఇద్దరం డిబేట్ చేద్దాం ఇద్దరం డిబేట్ చేసి యుహోవా నేను తేల్చుకుంటాం నీకు దమ్ముంటే ఆ యుహోవాన్ని తీసుకురా ఇద్దరం డిబేట్ చేద్దాం ఇద్దరం డిబేట్ చేసి యుహోవా నేను తేల్చుకుంటాం అయ్యి బాబా నేను అవలబోతున్నాడు నాయా

ఆ బస్సు దగ్గరికి వెళ్ళు బస్సు ఎక్కి కదా రే బస్సు పైకి ఎక్కితే వెళ్ళు బస్సు కింద పడితే అప్పుడు వెళ్తావు అప్పుడు వెళ్ళి నేను ఇట్లా డిబేట్ చేయాలా గా ఎక్కడ ఎక్కిసుకుందా డిబేట్ ఎక్కడ ఎక్కిసుకుందావా అని అడుగు కాబట్టి అదండి అలా జరిగిందండి మొత్తానికి సౌందర్య కిల్లి ఈసారి భాస్కర్ కిల్లి శవశక్తి వల్ల తన్ని తరివేశారని ఒప్పుకున్నాడు ఇతను రీఎంట్రీ కోసం ఏదో ఒక కథ చెప్పి సోది చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు అది కుదరలేదు అందులో కూడా ఏసుక్రీస్తు గారిని మళ్ళీ వాడుకున్నాడు ముందేమో రాముడు మానవుడు అన్నావు తర్వాత ఏమో రాముడు దేవుడు అన్నావు దీనికి ఒక క్లారిటీ ఇవ్వలేదు ఇవ్వలేకపోయావు పాపం ఇంకా మీ సనాతన గ్రంథాలు ఎవరైనా రాయొచ్చు ఎవరైనా రాయొచ్చు ఎప్పుడైనా రాయొచ్చు ఎలాగైనా రాయొచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు అన్నావు దానికి కూడా క్లారిటీ ఇవ్వలేకపోయావు పాపం మొత్తానికి హనీ జాన్సన్ గారు చెప్పినట్టు నువ్వు నిజంగానే ఎర్రగడ్డ నుంచి వచ్చినట్టు నిజంగా చెప్తున్నాను సౌందర్య కిల్లి సారీ భాస్కర కిల్లి నీ మాటను బట్టి నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు దయచేసి మళ్ళీ నువ్వు ఎర్రగడ్డకి వెళ్ళి ఇంకా బాగా ట్రీట్మెంట్ తీసుకో పిచ్చి తగ్గాలని మొత్తం ప్రార్థిస్తాం దయచేసి అందరూ కూడా మన సౌందర్య కిళ్ళీ కోసం సారీ భాస్కర్ కిల్లీ కోసం పిచ్చి తగ్గాలని అందరూ మీ ప్రార్థనలో గుర్తించుకోండి అందరికీ ధన్యవాదములు మరలా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాబు ఇక సెలవు